మానవునికి స్వేచ్ఛ ఉంది అని నమ్ముతారా లేదా? అలాంటప్పుడు ఉన్నది అన్నారనుకోండి, దేవుడు ఉన్నాడు అని ఊహ ప్రపంచంలో బ్రతకాల్సిన అవసరమే ఉంది అని అంటున్నారు. మంచి ప్రశ్న అండి. ఇది కూడా మళ్ళీ శ్రీహరికోట వెళ్ళొస్తే బియ్యం బ్రియమైనట్టే ఉంది. ఏమిటంటే, దేవుడు మానవుడికి పూర్తి స్వేచ్ఛనిచ్చాడు అనేది ఆది కాండంలో మానవుని సృష్టి చేసినప్పుడు చెప్పబడుతుంది. కానీ ఫ్రీడమ్ అనే మాటకు అర్థం రోడ్డు మధ్యలో నడవమని కాదు. మనకు భారతదేశంలో స్వాతంత్రం వచ్చింది అంటే నీవు రోడ్డు మధ్యలో నడవచ్చు, రోడ్డుకు అడ్డదిడ్డంగా ఎటు పోవచ్చు, బికాజ్ నీకు స్వేచ్ఛ ఉంది అని కాదు. స్వేచ్ఛలో కూడా నిబంధనలు నియమములు ఉంటాయి. ఇదే విషయాన్ని పౌలు ద్వారా పరిశుద్ధాత్మదేవుడు చెబుతున్నాడు. అన్నీ చేయుటకు నాకు స్వేచ్ఛ ఉంది, కానీ అన్నీ చేయదగినవి కావు అన్నాడు అనమాట. సో ఇక్కడ మనకు ఫ్రీడమ్ అనే దాంట్లో నియమ నిబంధనలు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కూడా ఉంటాయి. ఆ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గుండా పోయేదే స్వేచ్ఛ, ఫ్రీడమ్. ఓకే ఏమండి, అలాగున ఇప్పుడు మానవుడికి దేవుడు పూర్తి స్వేచ్ఛనిచ్చాడు, కానీ నీ ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తించడానికి కాదు. స్వేచ్ఛలో, ఫ్రీడంలో కూడా నియమ నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధన ఏమని పెట్టాడంటే, అన్ని ఫలములను తిను, ఎప్పుడంటే అప్పుడు తిను, రాత్రి ఆకలిస్తే తిను, ఉదయం వేస్తే తిను, తినబుద్ది అయితే తిను, వద్దనుకుంటే తినకు, ఇష్టం. ఆ చెట్టు ఫలం ఒకటి తినకూడదు. అంటే అన్నీ చేయదగినవే కానీ అన్నీ చేయదగినవి కాదు. అన్నీ చేయటకు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ చేయదగినవి కాదు. అంటే అది తినడానికి కూడా నాకు స్వాతంత్రం ఉంది, కానీ తినకూడదు అని దేవుడు చెప్పాడు. అలాగున మనిషికి దేవుడు తన బ్రతుకు కొరకే, తన ఆనందము కొరకే ఈ నియమ నిబంధనలు పెట్టాడు. హెల్మెట్ పెట్టాడు నియమ నిబంధన అంటే ఎందుకు? మనిషి క్షేమము కొరకే. అలాగున దేవుడు పెట్టాడు కనుక ఊహా ప్రపంచం కాదు. స్వేచ్ఛ ఉన్నప్పుడు ఊహా ప్రపంచం కాదు. దీనికి సింపుల్ ఒక వర్డ్ చెప్తాను. నాకు స్వేచ్ఛ భారతదేశంలో ఉంది కాబట్టి ప్రభుత్వం యొక్క సంబంధం నాకు లేదు అన్నట్టు ఉంటుంది. స్వేచ్ఛ ఉంది, కానీ ప్రభుత్వం కంట్రోల్లోనే ఉండాలి. అలాగే నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఈ జీవితంలో, దేవుడి కంట్రోల్లో ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రజాపతి, అనగా ప్రజలందరినీ పరిపాలించే ప్రభుత్వం దేవుడు. ఇక ఊహా ప్రపంచం అని అనడానికి వీలు లేదు. అది దేవుడే మానవుడికి స్వేచ్ఛనిచ్చి అందులో సిస్టమేటిక్ విధానంలో ప్రవర్తించడానికి దేవుడు పెట్టాడు కాబట్టి దాన్ని ఊహా ప్రపంచం అనడానికి వీల్లేదు. ప్రభుత్వం ఊహా ప్రపంచం కాదు.